జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 579 రోజులైంది ఈ 579 రోజుల్లో 767 మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది నేను ముఖ్యమంత్రి అవుతే రైతు రాజ్యంగా తీర్చిదిద్దానని చెప్పిన జగన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం మారింది ప్రధానంగా చూస్తే ఖరీఫ్ సీజన్ లో 7 సార్లు వర్షాలు ఒక పక్కన అకాల వర్షాలు ఒక పక్కన వరదలు ఏకంగా తుఫాన్ వచ్చి పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు ఇది మనందరికీ తెలిసింది కానీ నష్టపోయిన తర్వాత కూడా అధికారులు గానిండి ప్రజా ప్రతినిధులు గానిండి గ్రామాలు తిరిగి సక్రమంగా ఎన్యూమరేషన్ చేసింది ఎక్కడ లేదు దీనివల్ల చాలా మంది రైతులు అధైర్యపడుతున్నారు చాలా మంది రైతులు అధైర్యపడుతున్నారు అంటే ప్రభుత్వమే ఆదుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆదుకొనప్పుడు ఇంకా మేమేం అవుతాం మా పిల్లలు ఏం అవుతారు ఈ అప్పులు ఎట్లా తీర్చుకోవాలి అన్న బాధతో ఈ రోజు పురుగుమంది తాగి రైతులు చంపే పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది అంటే మీరు చూస్తే రెండు రోజులకి ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ దున్నపోతు ప్రభుత్వంలో మొన్న మేము శాసన మండలిలో మంత్రి గారిని నిలదీస్తే ఆయన తిప్పి మాకు చెప్పింది ఆంధ్ర రాష్ట్ర రైతులు చాలా ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారని చెప్పే పరిస్థితికి మంత్రి గారికి అసలు కనీస అవగాహన ఉందా ఈ ప్రభుత్వానికి నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ కుటుంబాలకు మీరు ఏం సమాధానం చెప్తారు 30 సంవత్సరాల నుంచి వరి వేసుకున్న రైతన్న ఈ సంవత్సరం ఇంకా భరోసా లేదు ఇంకా నాకు ధైర్యం లేదు ఎవరు నాతో నిలబడట్లేదని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఇంకెవరు ఆనందంగా ఉన్నారు ఎవరు సంతోషంగా ఉన్నారని మంత్రి గారిని అడుగుతున్నాను